ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసీసీ కర్ణాటక సెక్రటరీ ఇన్ఛార్జ్ మధు యాష్కిగౌడ్. సార్, ఎట్లా ఉంది? లాస్ట్ 1-1.5 ఇయర్గా ఇక్కడ పనిచేస్తున్నారు, ఇంకా చాలా దగ్గరకు వచ్చేసి ఎలక్షన్స్, ఎట్లా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్? గత 11 నెలల నుంచి మేము బూత్ స్థాయి నుంచి పనిచేస్తూ ఉన్నాం. గతంలో సరే ప్రతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న చోట్ల కొన్ని మనస్పర్ధలు, డిఫరెంట్ లీడర్లు ఉంటారు, అవన్నీ సమసిపోయి సమైక్యంగా అందరు నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు సిద్ధరామయ్య గారి నాయకత్వాన మొత్తం రాష్ట్రం మొత్తం నల్లమూలలో తిరగడం జరిగింది. ఈ జన ఆశీర్వాద సభతోటి యావత్ కర్ణాటక ప్రజలు రాహుల్ గాంధీ ఊరూరున వెళ్ళడమే కాకుండా జిల్లా స్థాయిలో బ్లాక్ ప్రెసిడెంట్లతోటి, జిల్లా నాయకులతోటి, బూత్ వర్కర్లతో కూడా మాట్లాడడం జరిగింది. సో వారు ముందు ఆదేశించింది ఏంటంటే, ఇది ఏఐసీసీ కల్చర్ మారుస్తూ అక్కడే స్థానికంగా ఉంటూ ఇంకా వీలవుతే కన్నడ కూడా నేర్చుకొని పనిచేయాలి, సంఘటన మజబూత్ చేయాలని చెప్పినారు. ఆ విధంగా చేయడంతో పార్టీ మొదటి నుంచి కర్ణాటకలో చాలా స్ట్రాంగ్గా ఉన్నది. గతంలో కూడా 1980లో దేశం మొత్తం ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ తిరిగి అధికారానికి ఇక్కడ కర్ణాటక నుంచి మొదలవడం జరిగింది. సో గత 5 సంవత్సరాల సిద్ధరామయ్య గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పురోగతి, అందరికీ సమంగా అభివృద్ధి పథకాలు ఇవ్వడం, ఇటు అన్నభాగ్య, క్షీరభాగ్య, శాదిభాగ్య అంటూ ఆడపిల్లలకి ఉచిత విద్యమే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా మైనర్ ఇరిగేషన్స్ తోడుకొని పాండ్స్ నిర్మించడంతో అదొకటే కాకుండా పాల దాంట్లో అంటే డైరీ దాంట్లో ప్రతి లీటర్కి 4.5 రూపాయలు సబ్సిడీ ఇస్తాను. ఈ విధంగా ఇందిరా క్యాంటీన్ తోటి నగరాలలో నగర పేదలకి ఉచితంగా 5-10 రూపాయలకి భోజనం వస్తూ ఉంది. 25 రూపాయలలో వాళ్ళు లంచు, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఇట్లా ఇవన్నీ పరిపాలన, స్టేబుల్ గవర్నమెంటు, కరప్షన్ ఫ్రీ గవర్నమెంటు, గత బీజేపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇక్కడ పరిపాలన సమిష్టంగా ఉంది, గట్టిగా ఉంది, సంక్షేమ పథకాల అమలు కూడా ఉంది. అందుకే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. తెలుగు వాళ్ళు, తెలుగు ఓటర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఎట్లా ఉంది వాళ్ళ మూడ్, ఎట్లా కనిపిస్తుంది మీకు? 2014లో రాష్ట్ర విభజన జరిగినాక ఇక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్న మన సోదరులందరూ కూడా కాంగ్రెస్ వ్యతిరేకమైన జరిగింది. ఈసారి బీజేపీ చేసిన అన్యాయాన్ని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి లేటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏవీ అమలు చేయకపోవడంతో కూడా తెలుగు ప్రజలు పోటీ పైన ఇక్కడ ఉన్నారనేది ఒక అంచనా. 6 కోట్ల కర్ణాటక జనాభాలో అత్యధిక ప్రాంతం ఇటు అటు, నేను కోలారు కానీ టుంకూరు గిట్ వెళ్ళినప్పుడు అసలు కన్నడ మాట్లాడే అవసరం కూడా లేదు, తెలుగులో అక్కడ మాట్లాడవచ్చు. మన వాళ్ళు అక్కడ మాట్లాడే వాళ్ళు కూడా, ఉండే వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడుకుంటారు కన్నడ కన్నా ఎక్కువ. బెంగళూరు ప్రాంతంలో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలుగు నుంచి సంతతి వాళ్ళకు కూడా టికెట్ ఇవ్వడం జరిగినది. తెలుగు ప్రజలు ఈసారి అత్యధికంగా 80% పైన కాంగ్రెస్ పార్టీకి వేసడానికి వేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట కూడా ఇచ్చినారు, మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు సంఘాలు అన్నీ కూడా కలిసి మన సమైక్యంగా మీటింగ్ పెట్టుకొని కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకే బలపరుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి తెలుగు వాళ్ళ ఓటు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుంది, అట్లాగే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాయి. పెద్దగా సిద్ధరామయ్య ప్రభుత్వం మీద యాంటీ ఇన్కమెన్సీ లేదు, పైగా ఇంకా బీజేపీ మీదే వ్యతిరేకత ఉందని మధుయాష్కి చెప్తున్నారు. అదే సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ అల్టిమేట్గా వాళ్ళంతా కూడా పార్టీ కోసం పనిచేస్తారని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో భారత్ V6 న్యూస్ బెంగళూరు నుంచి.